హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ లో చేరే రైతులు ఒక విషయం గుర్తుంచుకోవాలి పొలం పాస్బుక్ ఖచ్చితంగా లబ్ధిదారుడి పేరుపైనే ఉండాలి అప్పుడు డబ్బులు వస్తాయి లేదంటే రావు అన్నదాతలకు అలర్ట్ పీఎం కిసాన్ స్కీమ్లో చేరుతున్నారా అయితే ఈ డాక్యుమెంట్లు ఉండాల్సిందే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పీఎం కిసాన్ స్కీమ్ అన్నదాతలకు ఆర్థిక మద్దతు అందించాలనే లక్ష్యంతో మోదీ సర్కార్ ఈ పథకాన్ని ఆవిష్కరించింది ఈ స్కీమ్ కింద అర్హులైన రైతులకు ప్రతి ఏడాది ఆరు వేలు వస్తున్నాయి ఈ డబ్బులు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో చేరుతోంది ఇప్పటికే ఏడు విడతల డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాలోకి చేరాయి ఇప్పుడు ఆరో విడత డబ్బులు రానున్నాయి అయితే ఈ స్కీమ్ కింద డబ్బులు పొందాలని భావిస్తే ఖచ్చితంగా కొన్ని డాక్యుమెంట్లు కలిగి ఉండాలి వీటిలో ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి ఇబ్బంది ఏమీ లేదు అయితే ఆధార్ ఒక్కటి మాత్రమే సరిపోదు ఇంకా పొలం పట్టా పాస్బుక్ ఉండాలి ఈ పాస్బుక్ ఖచ్చితంగా లబ్ధిదారుడి పేరు మీదే ఉండాలి అప్పుడే పిఎం కిసాన్ డబ్బులు వస్తాయి లేదంటే పూర్వీకులు పొలంలో వాటా కలిగిన వారికి పిఎం కిసాన్ డబ్బులు ఇక రావు ఇకపోతే కొత్తగా స్కీమ్లు చేరేవారు ఆధార్ బ్యాంక్ పాస్బుక్ పొలం పట్టా వంటి డాక్యుమెంట్లు కలిగి ఉండాలి రైతు పేరు తప్పుగా ఉండడం వంటివి ఉంటే పిఎం కిసాన్ వెబ్సైట్ వెళ్ళి సర్చ్ చేసుకోవచ్చు అలాగే మనకు పోస్ట్ ఆఫీస్ నుండి కూడా మరొక మంచి పథకం వచ్చింది పోస్ట్ స్కీమ్ లో చేరాలని భావిస్తున్నారా అయితే మీకు ఒక స్కీమ్ అందుబాటులో ఉంది ప్రతి నెల తక్కువ డబ్బుతోని మంచి రాబడి పొందొచ్చు మూడు నెలలకు ఒకసారి వడ్డీ వస్తుంది పోస్టాఫీస్లో పలు రకాల స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ ఉన్నాయి వీటిలో డబ్బులు పెడితే ఖచ్చితమైన లాభం పొందొచ్చు రిస్క్ ఉండదు అందుకే చాలామంది పోస్ట్ ఆఫీస్లో డబ్బులు దాచుకుంటూ ఉంటారు అయితే పోస్ట్ ఆఫీస్లో కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి వీటిలో రికరింగ్ డిపాజిట్ పథకం కూడా ఒకటి ఉంది పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్పై ప్రస్తుతం ఐదు పాయింట్ ఎనిమిది శాతం వరకు వడ్డీ లభిస్తోంది ఉదాహరణకు మీరు నెలకు పదిహేను వందలు కడుతున్నారని అనుకుందాం ఇలా మీరు ఐదేళ్లు పెట్టాలి అంటే మీరు పెట్టే డబ్బులు తొంభై వేలు అవుతుంది దీనికి పద్నాలుగు వేల ఐదు వందల వడ్డీ వస్తుంది అంటే మీకు మెచ్యూరిటీ కాలంలో చేతికి లక్షకు పైగా డబ్బులు వస్తాయి మీరు రికరింగ్ డిపాజిట్ అకౌంట్లో నచ్చిన మొత్తాన్ని డిపాజిట్ చేసుకోవచ్చు నెలకు వంద నుంచి కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు ఎంత మొత్తానైనా డిపాజిట్ చేసుకోవచ్చు రిస్క్ లేకుండా రాబడి పొందాలని భావించేవారు ఈ స్కీమ్లో చేరొచ్చు అయితే రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేసిన వారు స్కీమ్ టెన్ ముగిసే వరకు డబ్బులు ప్రతి నెలా డిపాజిట్ చేస్తూనే వెళ్ళాలి స్కీమ్పై వడ్డీ మొత్తం ప్రతి మూడు నెలలకు ఒకసారి మీ ఆర్డీ అకౌంట్కు వచ్చి చేరుతుంది సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ ఫెసిలిటీ ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి